ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పొనుగోడు వద్ద ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలను కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరామర్శించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణ అధికారులతో కలిసి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే విద్యార్థులు విద్యుత్ షాక్తో మరణించడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే నరసింహారెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ సంఘటన గత 10 రోజుల కింద జరిగిందో ఆ ముగ్గురు బిడ్డల విజేత కాలేజీ నుంచి వెళ్ళటం, ఆ స్విమ్మింగ్ కల్తో మరణించడం అనేది బాధ కలిగించింది. ఆ రోజు అసెంబ్లీ ఉంది, వెంటనే ఇక్కడ ఒకటిగా మా స్థానిక నాయకులు కానీ మరి అదే విద్యుత్ అధికారులు కానీ పంపించేసి చర్య ఏమేమి సహకారం కావాలి వాళ్ళందరూ సాయం చేయమని చెప్పేసి పోస్ట్ మార్టంలో కానీ వాళ్ళ క్రిమేషన్లో కానీ అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే ఆ రోజు వచ్చి వాళ్ళు ఏడ్చే వాళ్ళని ఒక దండేసి మనం వెళ్ళటం కాదు, ఆ కుటుంబాన్ని ఏదో విధంగా భరోసా కలిగించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఆ రోజే తీసుకెళ్ళాం. వారు వెంటనే మన జిల్లా మంత్రివర్యులు గొట్టుపాటి రవికుమార్ గారిని కూడా పిలిచి ఇమీడియట్గా పసిపెట్లకు ఏం కాంపన్సేషన్ చేయాలంటే వెంటనే 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. కానీ గత ప్రభుత్వాల్లో మీరు చూసుంటారు, ఎక్స్గ్రేషన్ ప్రకటించడం ఆ రోజు జరిగినప్పుడు, రైలు దుర్ఘటన కానీ ఏ దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రకటించడం కానీ మళ్ళీ ఎక్స్గ్రేషన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా ఉండదు. మేము కూడా ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన నాయకులం కాబట్టి అది మా గొప్ప కాదు. కానీ ఆ కుటుంబాన్ని వాళ్ళ బిడ్డను తిరిగి ఇచ్చలేకపోయినా ఎంతో కొంత ఓదార్పు చేయాలనే సదుద్దేశంతో అధికారులు మన ఎస్సీ గారు దృష్టికి కానీ మరి మిగతా అధికారులు పైన అక్కడ అంతా కూడా ట్రై చేసి అది ఇప్పించడం జరిగింది.